తిరుపతి జిల్లా సూలూరుపేటలో చిన్నపిల్లల కిడ్నాప్ గ్యాంగ్ తిరుగుతోందంటూ జరిగిన ప్రచారంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో పట్టణ పరిధిలోని కోటపోలూరు గ్రామంలో తూర్పు హరిజనవాడ వద్ద ఆడుకుంటున్న 5 ఏళ్ల భార్గవ రామును అక్కడే సంచరించే ఒక మహిళ కిడ్నాప్ చేసేందుకు యత్నించింది. సమీపంలోనే ఉన్న గ్రామస్తులు ఆమెకు దేహశుద్ధి చేసి బాలుణ్ణి రక్షించారు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. 9:30 గంటల సమయంలో మన్నారు పోలూరులో 3 ఏళ్ల హర్షిణి అనే చిన్నారిని 2 మహిళలు అపహరించేందుకు ప్రయత్నించగా వారిని గమనించి తరుముకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దేహశుద్ధి చేసిన మహిళను ప్రశ్నించగా బీహార్, ఢిల్లీ ప్రాంతాల నుంచి ముట్టగా వచ్చామని చెప్పినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం పట్టుబడిన మహిళకు మతిస్థిమితం సరిగా లేదని ఒక్కోసారి ఒక్కో సమాధానం చెబుతుందంటున్నారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అప్పుడు చూసి ఆపితే భయానికి అప్పుడు దించింది బిడ్డని, బిడ్డ కనపల్ల బయట చూ కింద దాచిపెట్టేసుకుంది, ఎత్తుకొని దాచిపెట్టి పరిగెస్తుంది. అంటే అప్పుడే అదే స్టార్టింగ్ అప్పుడే చూసాము. అది కానీ ఇంకా రోగం లేట్ అయితే ఆడకెళ్ళి ఉండదు తెలియదు మనకు. అంత మాట్లాడదాం, హిందీలో మాట్లాడదాం, మాకేం తెలియదు ఆ భాష, అదే మాట్లాడదు మనకు తెలీదు. అప్పుడు నన్ను చూడగానే దించేసింది బిడ్డని. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.